వారు సత్యమని మాట్లాడుతూ అసలు మాకు ఏం అవసరం ఉంది, ఇవన్నీ చిన్న చిన్నవి చెప్తున్నారు, 150 అన్నారు, 350 అన్నారు, వాళ్ళు మాకు సంబంధం లేదు, మాకు ఇవన్నీ చిన్నవి మాకు కనబడట్లేదు, మాకున్నటువంటి వ్యాపారంలో మాకున్నటువంటి వ్యాపార సంస్థలో ఒక 2% అమ్మేస్తే మాకు 400 కోట్లు వస్తుందని చెప్పి అన్నారు. సరే, వారికి ఎన్నెన్న వ్యాపారాలు ఉండొచ్చు తప్పు లేదు, కానీ అసలు వ్యాపారాలు ఉండడానికి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా, మీ ఆయన గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకునేటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా ఆస్తి విలువ 2 ఎకరాలు. ఇప్పుడు మీరు అలాంటిది 2% అమ్మితేనే 400 వస్తుందంటే 100% అంటే 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది కూడా ఒక వ్యాపారం చేస్తే. ఇందాక చూసాం కదా తెచ్చా లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ కంపెనీస్ లో ఎన్ని హెరిటేజ్ సంస్థలు ఉన్నాయో. లేకపోతే అదేదో పక్క రాష్ట్రంలో ఒక మంత్రి గారు చెప్తా పాలమిన పూలమిన ఇలాంటివన్నీ ఇప్పుడు అలాంటివి ఏమైనా అమ్మేవంటే అది లేదు. ఉన్నటువంటి సంస్థల్ని మొన్ననే మా ముఖ్యమంత్రి గారి చిత్తూరు డైరీని మళ్లీ తిరిగి జీవం పోశారు. ప్రజల తాలూకా రక్తాన్ని పిండి ప్రజల తాలూకా రాష్ట్ర ఖజానాన్ని ప్రజల తాలూకా సంపదని దోచేసి సంపాదించినటువంటి డబ్బుని దోచేస్తే మరి ఉండాల్సింది జైల్లో, కాకపోతే ఎక్కడ ఉంటాడో దీక్ష నాకు తెలియ అడుగుతాను. సో ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ప్రజా సంపదని రాష్ట్ర ఖజానా నుంచి కొన్ని 100,000 కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి ఇటువంటి దొంగ ఉండాల్సినటువంటి స్థానంలో ఉన్నారు. ఎవరన్నా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ దీని మీద ఏదో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యనో లేకపోతే ఇంకోటనో ఎవరన్నా బయట ఉన్నటువంటి కొన్ని చంద్రబాబు నాయుడు పత్రికలో మీడియా మాట్లాడొచ్చు, కానీ ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు. దీని మీద విచారణ జరుగుతూ ఉంది, ఏజెన్సీస్ వారు చేయాల్సినటువంటి వారు చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వంగా వారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మీ ద్వారా మరొకసారి ఈ ఫైబర్ నెట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు 114 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపదని దోచేశారనేటువంటిది మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.